మేము కోయరాజులం వంశ పారంపర్యంగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. ముఖ కవళికలు చేతిరాతలు చూసి జాతకం చెప్తామని ఆంబర్పేటలోని శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటరాజు అన్నారు. మా వద్ద అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. చెడు ప్రయోగాలు చేసినా పెళ్లి సంబంధాలు లేకపోయినా రాలేకపోయినా రాజకీయాలు విఫలమైన ప్రేమ విఫలమైనా సినీ ఇండస్ట్రీలో నష్టమైన అన్నిటికీ 100% పరిష్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మేము సమాజ శ్రేయస్సు కోసం ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని మేము చెడు అనేది చేయమని ఆయన అన్నారు. ఉద్యోగాలు అనేది వాళ్ళకి లేని వారు కూడా పూజలు చేస్తూ ఉద్యోగాలు కూడా వస్తుంటాయి. తర్వాత పెళ్ళిళ్ళు కాని వారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కుజ దోషం ఉన్నా నాగదోషము ఉన్నా అలాంటి దోషాలు ఉంటే దాన్ని పరిశోధన చేసి వివాహ యోగము అయ్యేటట్టు ఆంక్షలు కూడా ఇవ్వబడుతుంది ఇస్తుంటారు. విదేశ ప్రయాణం తర్వాత సినీ ఫీల్డ్ రాజకీయ సమస్యలు ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళకి మనం ఏంటంటే ముఖ లక్షణములు చూసి హస్తరేఖలు చూసి సంపూర్ణమైన జాతక బలం వాళ్ళకి తెలియపరుస్తుంటాము. వాళ్ళకి ఏదైనా రాజకీయ రూపకులు వెళ్ళేటప్పుడు ఏదైనా కొన్ని నరదృష్టో నాగదోషమో దుష్టిగ్రహాలు ఉంటుంటాయి. అలాంటి ఉన్న వాళ్ళని ఆ దోషానికి అన్ని దోషాన్ని తీసేసేసి వాళ్ళకి మంచిగా కలిసి వచ్చేటట్టుగా బాగుపడేట్టుగా ఇటు వ్యవసాయము కానీ బిజినెస్ కానీ వ్యాపారము కానీ రాజకీయ రూపకము కానీ విదేశ ప్రయాణాలు కానీ మేము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవాళ్ళము కాదు. శాస్త్రాష్టము కొయ్యోళము అమ్మవారు పూజ చేసేవాళ్ళము. మేము ఇంతకు ముందు ఆకులు అలాలు తిరిగి బ్రతికినట్టు వాళ్ళం మేము. మాకు కట్టుకుంటానికి గొడవలు లేని సమయాలు కూడా ఉన్నాయి. కానీ మమ్మల్ని కాపాడింది మా తల్లి సమ్మక్క సారలమ్మ అని మా కులదైవము మీ కొయ్యోళం మేము. ఆ తల్లి ఆశీస్సులు వలన ఇప్పుడికి ఈ మహానగరానికి చేరుకున్నాము అంటే ఆ సమ్మక్క సారలమ్మ అదృష్ట ఆ తల్లులు గ్రామదేవతలు మేము కొలవలకు మాకు అది ఆ తల్లి ఆశీస్సుల వలన ఇప్పుడు ఈ మహానగరంలో అడుగుపెట్టామంటే ఎటువంటి సమస్యలు ఉన్నా మా దగ్గరకు వచ్చి పరిశోధన చేయించుకుంటుంటారు. తర్వాత గ్యాస్ట్రమ్ కానీ అల్సరు కానీ ముఖాల నొప్పులకి కానీ మందులు ఇస్తుంటాం. వరమూలికలు మందులు ఇస్తుంటాం. తర్వాత షుగరు అలాంటివి ఉన్నా కూడా చెట్టు మూలికలతో తయారు చేసి మందులు ఇస్తుంటాం. వాటికి ఆ మందుల ద్వారా కూడా సెట్ అవుతుంటాయి. తర్వాత అనేది ఏంటంటే ఇట్లాంటి మా ఆఫీస్కి అనేది కనకదుర్గ జ్యోతిష్యాలయం ఆస్ట్రాలజీ. నా పేరు ఏ వెంకటరాజు గురువీజీ. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి మేము పరిశోధన చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచో మా దగ్గరికి వస్తుంటారు కస్టమర్. కానీ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు. అందరిని కనుక్కునే వెళ్తుంటాం మేము. ఎవరి దగ్గర ఏంటంటే మేము పెట్టినదంటే ఈ ఆఫీసు అమ్మవారి ఆఫీసు శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఏంటంటే నగలు నాణ్యాలు ఆస్తులు పాస్తుల గురించి కాదు, ప్రజలు బాగుంటేనే మనము బాగుంటాము. ఒక డాక్టరు పేషెంట్ని బాగా చూస్తున్నాడు అంటే ఆ డాక్టర్ దగ్గరికి 10 మంది వెళ్తుంటారు. ఈ డాక్టర్ అనేది పేషెంట్ను చూస్తలేదు, డబ్బులు లాగుతున్నాడు కానీ పేషెంట్ను చూస్తలేదు అంటే ఆ డాక్టర్ దగ్గరికి ఎవరూ పోరు. మేము కూడా పోయేవాళ్ళము. ఎలాంటి వారు వచ్చినా డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చినా లేని వాళ్ళు వచ్చినా మా కలిగింది చెప్పి వాళ్ళకి మేము మంచి చేసే పంపిస్తున్నామే తప్ప ఒకరికి చెడుని మేము ఆమె చేయము. ఎవరన్నా మంత్రశక్తులతో చేతబడులు చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, దాన్ని విరుగుడైతే చేస్తాం మేము. ఒకరికి అన్యాయమైతే చేయము. మేము చేతబడులు చేసి మనసును సరిపేదైతే లేదు, ఆ విద్య మేము పొందలేదు, అది మాకు తెలియదు కూడా. ఎవరైనా ప్రాబ్లములో ఉండి మాకు ఈ పూజ చేశారండి, ఈ మంత్రశక్తి పూజ చేశారు, అది చేశారని మాకు కనిపించిందనుకో పూజలో దాన్ని పరిశోధన చేయగలుగుతాం, తీసేస్తాం. ఉన్న ప్రాబ్లాన్ని తీసేస్తాం. అంతే తప్ప మా ఇంటి మా దగ్గరికి మా ఆఫీస్కి అనేది ఎలాంటి వారు వచ్చినా మేము ఒకరికి మంచి చేస్తాము తప్ప చెడుని మేము చేయకూర్చాము. మా తాతలు మా తండ్రులు మాకు నేర్పిన విద్య అలాంటిది. ఆ విద్యన మేము 10 మందికి మేము దారిపోయాలి, 10 మందికి మనం హెల్ప్ చేయాలని చెప్పని మేము ఈ కార్యక్రమం అమ్మవారి పీఠము పెట్టేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము మంచి చేసి పంపిస్తున్నాం. ఎటువంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి రండి, వాటికి సంపూర్ణమైన భవిష్యత్తుని సూచి చెప్పి వాళ్ళ ముఖ లక్షణములు హస్తరేఖలు చూసి వాళ్ళ జాతక బలాలు చూసి పెళ్ళిళ్ళు ఉన్నాయా లేవా వీళ్ళకి జాతకాలు కలుస్తాయా కలవా, కలిస్తేనే వాటికి వివాహ యోగము, కలగకపోతే వివాహం లేదని చెప్తుంటాం మేము. ఏంటంటే పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు, లైఫ్ లాంగ్ నిలబడేది. అది వివాహం వారిద్దరికి కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటేనే వీళ్ళ పేర్లు బాగున్నాయి వివాహం చేయమని చెప్తుంటాము. అది పెళ్ళి అయినా బిజినెస్ అయినా వ్యాపారమైనా విదేశ ప్రయాణాలైనా ఎలాంటివైనా
ఉన్నది ఉన్నట్టుగానే తెలియపరుస్తుంటాము. మమ్మల్ని మీరు సంప్రదించాలి అంటే మీరు అనేది ఇది మనకి మన శ్రీ వెంకటరాజు గురువీజీ సెల్ నెంబరు పౌన్ ద్వారాగా చెప్పబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఫోన్లో చెప్పబడతాను. దగ్గరలో నుండి మన దగ్గర ఆఫీస్కి రావచ్చు. ఇది ఎల్బీ నగర్ అంబర్పేట శ్రీరమణ టాకీస్ థియేటర్ పక్కన మన ఆఫీస్ ఉంది. శ్రీ కనకదుర్గ జోషిశ్యాలి. నా పేరు వెంకటరాజు గురువీజీ. సెల్ నెంబర్ చెప్పమంటారా? 9 1 1 0 7 7 0 8 8 1. మేము కొయ్యరాదు, మాకు చదువులు లేవు. మాకు ఉన్న భాష ఇది. మనం ఇంగ్లీషులో మనం మాట్లాడే వాళ్ళం కాదు. చదువులు మా తాతలు ముత్తాతలు గారించి మాకు చదువులు పెద్దగా ఉండవు. మీకు అందరికీ నమస్కారము. ఎటువంటి సమస్యలైనా మా దగ్గరికి రండి. సంపూర్ణమైన జాతక మీకు మేము తెలియపరుస్తాము. నాయనే చేస్తాము, కానీ ఎటువంటి చెడు సమస్యలు మేము చేయము. నమస్కారం.